यूनिवर्सिटी पेर मार्चेसाड जगनमोहन रेड्डी गारु दुर्मार्गम इंतकन्ना नीचमैनटुवंटि पनि इंकोकटि अनि मात्लाडुता उन्नारु असलु मीरु मी पार्टीनि आ रोजु अधिकारानि तीसुकोनि पोयि ఒక పనికిమాలోడి చేతుల్లో పెట్టారు మీ అల్లుడి చేతుల్లో పెట్టారు ఎంత దుర్మార్గం అది ఎంత మహానుభావుడు ఎంటి రామారావు గారు జగన్ మోహన్ రెడ్డి గారికి గాని నాకు గాని మా వాళ్ళకి గాని అందరికీ గౌరవం ఎంటి రామారావు గారు అంటే పసిబిడ్డ మనస్తత్వం ఎంటి రామారావు గారిది ఆయన పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు ఎంటి రామారావు గారు ఈ రోజు మీకు ప్రేమ వచ్చిందా ఎంటి రామారావు గారి మీద నేను అడుగుతున్నా బాలయ్య బాబు నువ్వు అంటే నాకు గౌరవం నువ్వా ఈ రోజు మీ తండ్రి గారి గురించి మాట్లాడేది మీకు ఆ హక్కు లేదు ఎప్పుడైతే వైస్రాయ్ హోటల్ దగ్గర అంత పెద్ద మహానుభావుణ్ణి ఒక భగవంతుని స్వరూపమైనటువంటి ఎంటి రామారావు గారి మీద చెప్పులేస్తే చూస్తూ నవ్వుతూ ఉన్నారు ఆ రోజు వైస్రాయ్ హోటల్ దగ్గర చంద్రబాబు చేతిలో పగ్గాలు పెట్టేశారు ఎంటి రామారావు గారి కుటుంబంలోనే తగాదాలు పెట్టేశాడు బాలయ్య బాబు కూతుర్ని కోడలుగా చేసుకున్నాడు బాలయ్య బాబుని చెప్పు చేతిలో పెట్టుకున్నాడు చంద్రబాబు ఎట్టాడితే అట బాలయ్య బాబు ఆడుతున్నాడు మీకెక్కడ దయా ఎంటి రామారావు గారి గురించి మాట్లాడే హక్కు అర్హత ఎంటి రామారావు గారి కుటుంబ సభ్యులకు ఎవరికీ లేదు ఎందుకంటే ఆ రోజు వైస్రాయ్ హోటల్ దగ్గర జరిగిన సంఘటన చంద్రబాబు చేతిలో తెలుగుదేశం పార్టీని పెట్టడం ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం నీచమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు ఆ రోజు ఎంటి రామారావు గారి చనిపోవడానికి కారణం ఎంటి రామారావు గారి కుటుంబ సభ్యులు ఎంటి రామారావు గారి కుటుంబ కుమారులు చంద్రబాబు నాయుడు వీళ్ళ వల్లే ఎంటి రామారావు గారు చనిపోయినాడు మానసికంగా చంపేశారు ఆ పెద్దాయన్ని మీరు ఈ రోజు అబ్బా ఎంటి రామారావు గారి మీద ఏమో ప్రేమ వలకపోస్తూ యూనివర్సిటీకి పేరు తీసేశారు రాజశేఖర రెడ్డి గారు పేరు తీసేశారు ఆ రోజు చెప్పులేసినప్పుడు కనబడలేదా మేము ఎంటి రామారావు గారు ఓదార్పులో ఒక జిల్లాకి ఎంటి రామారావు గారి పేరు పెడతామని చెప్పి కృష్ణా జిల్లాకి పేరు పెట్టాం మేము నందమూరి తారక రామారావు గారి జిల్లా అని అన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పదవిని చేజిక్కించుకుని భారతరత్న ఎందుకు తీసుకురాలేకపోయినాడు కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుని ఉన్నాడు కదా ఎలక్షన్స్ వస్తే భారతరత్న గుర్తొస్తుంది చంద్రబాబుకి ఎలక్షన్స్ వస్తే ఎన్టీ రామారావు గారి ఫోటో గుర్తుకొస్తుంది మిగతా సమయాల్లో ఎన్టీ రామారావు గారిని లెక్కే చేయడు అంత నీచమైనటువంటి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు అందుకే మరలా చెప్తున్నా ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే ప్రజా నాయకులు ప్రజా బలమున్న నాయకులు వీళ్ళ ముగ్గురే రాష్ట్రంలో గాని ఉమ్మడి రాష్ట్రంలో గాని దేశంలో గాని ఈ రోజు మాట్లాడతారు అసలైన ఎన్టీ రామారావు గారి అభిమానులంతా ఇళ్లలో ఉన్నారయ్యా ఎవరు బయట లేరు తెలుగుదేశం పార్టీలో అంతా నకిలీ తెలుగుదేశం పార్టీ నాయకులు